ఆ సినిమా బాగుంది, అలాగే హీరోయిన్ పర్ఫార్మెన్స్ అయితే గ్లామర్ తో మాత్రం తన లుకింగ్ తో అయితే కుర్రోళ్ళ గుండెలు దోచుకున్న హీరోయిన్ చాలా బాగుంది తన క్యారెక్టర్ కూడా. అలాగే మన అల్లరి నరేష్ విషయానికి వస్తే వేరే లెవెల్ అన్న, అల్లరి నరేష్ క్యారెక్టర్ వైజ్ చాలా బాగుంది. తను చనిపోయినప్పుడు కానీ అలాగే తన క్యారెక్టర్ స్టార్టింగ్ కానీ ఎండింగ్ కానీ చాలా బాగా ఇచ్చారు, సూపర్. అలాగే సినిమా ఏంటంటే ఫస్ట్ హాఫ్ లో కొద్దిగా లాగ్ అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ మొత్తం అసలు విలన్ ఫస్ట్ హాఫ్ లో విలన్ ఎంట్రీ అయినా కానీ క్లైమాక్స్ వరకు అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు క్యారెక్టర్ కంటే నాకు రాజ్ తరుణ్ కూడా బాగా నచ్చింది. అంటే రాజ్ తరుణ్ హీరోగా చేసిన కానీ ప్రతి సినిమా ఈ సినిమాలో తను ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా లవర్ బాయ్ గా చేయడం చాలా బాగా అనిపించింది, వండర్ఫుల్. నిజంగా సినిమాలో బాగా హైలైట్స్ అంటే నాకు తెలిసి నాగార్జున గారు, అల్లరి నరేష్ గారు, రాజ్ తరుణ్, వీళ్ళు ముగ్గురు క్యారెక్టర్. అలాగే ముగ్గురికి హీరోయిన్లు చాలా బాగా చేశారు. నాకు ఎక్కువగా నచ్చింది అంటే మిర్నా గారి క్యారెక్టర్, అంటే హీరోయిన్ తర్వాత అంతగా నచ్చింది అంటే మిర్నా గారి క్యారెక్టర్. తను ఏంటంటే తన యాక్టింగ్ తో పాటు తన డాన్సింగ్ లుకింగ్ ఏంటంటే ఒక తెలుగింటి అమ్మాయి లెక్క ఉంది, చాలా బాగుంది. అల్లరి నరేష్ గారి వైఫ్ గా చేసిన అమ్మాయి సూపర్. అసలు ప్రతిదీ కూడా చాలా డిఫరెంట్ గా స్టోరీ భయ్య, చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది, ఎంజాయ్, వన్ మైన్ షో. మా డైరెక్షన్ బాగా నచ్చింది అనమాట విజయ్ బిన్ని గారు. విజయ్ బిన్ని గారు బీటెక్ చేశారు, ఒక అంతకుముందు శివ గారు శివ సినిమాకి ఆర్జీవి గారికి ఛాన్స్ అలా ఇచ్చారు, ఆయన కూడా బీటెక్ చేశారు ఇంజనీరింగ్ స్టూడెంటే. దాన్ని ఏమంటారు, అలాగనే బిజే బిన్ని గారు కూడా బీటెక్ చేశారనమాట, ఆయనకి కొత్త సినిమా డైరెక్టర్ అయినా కూడా ఆయనకి చాలా ఛాన్సులు ఇచ్చారు. ఇలాగే నాగార్జున గారు సినిమా ఛాన్సులు ఇవ్వాలని కోరుకుంటున్నాను. డైరెక్షన్ చాలా బాగుంది, బ్లాక్ బాస్టర్ సినిమా, ముగ్గురు ఆనందల కథ అనమాట స్టోరీ, దాన్ని చాలా బాగా తీశారు. సినిమా స్టోరీ చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు. నాకైతే ఒక ధనుష్ గారిని చూసినట్టు అనిపించింది, ఒక ధనుష్ గారిని రంగస్థలంలో దాన్ని ఏమంటారు రామ్ చరణ్ గారిని చూసినట్టు అనిపించింది. దాన్ని ఏమంటారు నాగార్జున గారు ఇప్పటి నుంచి దాన్ని ఏమంటారు వైల్డ్ డాగ్ అలాంటి స్టోరీలు తీయొద్దని చెప్తున్నా. ఒక పుష్ప అల్లు అర్జున్ గారికి ఎలా ఉందో ఒక మాస్ లుక్ లో ఈ సినిమాలో చాలా బాగుండిద్ది, ఎమోషన్ చాలా బాగా క్యారీ అయింది. అసలు ఆయన కత్తి తీసుకొని నరుకుతా ఉంటే అసలు సినిమా మొత్తం బ్లాక్ బాస్ మొత్తం బ్లాక్ బాస్టర్ అనమాట. ఇంకా హీరోయిన్ విషయానికి వస్తే హీరోయిన్ చాలా అందంగా ఉంది, సినిమా మొత్తము పువ్వులు దాన్ని ఏమంటారు అలాగే అమ్మాయిలతో డాన్సులు చాలా బాగుండిద్ది అనమాట సినిమా మొత్తము. నా ఫ్రెండ్ పేరు సన్నీ, బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు విజయ్ బిన్ని. బిన్ని నిజంగా అయితే హిట్ ఇచ్చిండు బ్రో, నిజంగా చెప్తున్నా బ్రో. కోటిలో దొరుకుతాయి బుక్స్, కొత్తగా ఉన్నాయి నాగార్జున లుక్స్, లుక్స్ అంత బాగున్నాయి, స్టన్నింగ్ లుక్స్ నాగార్జున అయితే ఎంత బాగుంది అంటే మూవీ బ్రో. మీ అందరికి తెలుసు తాంబూలం అంటే తమలపాకు ఒక్క, నా గుండెల్లో ఉంది హీరోయిన్ ఆ షిక్క, షిక్క. నిజంగా వరాలు ఈ సినిమాలో హీరోయిన్ పేరు చెప్తున్నాయా బ్రో, సంగీతంలో ఉంటాయి సప్త స్వరాలు, ఈ సినిమాలో హీరోయిన్ పేరు వరాలు, వరాలు. అల్లరి నరేష్ చెప్తున్నాను కదా బ్రో, అల్లరి నరేష్ గురించి చెప్తాను. అరే సురేష్ ఎమోషనల్ తో ఏడ్పించేస్తాడు అల్లరి నరేష్, నరేష్ నిజంగా చెప్తున్నా బ్రో. గోల్కొండలో ఉంటది కోట, సెకండ్ హాఫ్ మొత్తం వేట వేట. ఇందులో కానీ నాకు బీజిఎంస్ వచ్చినప్పుడు కరెక్ట్ గా దింపారు కీరమార్ గారు, సినిమాకి ఏదైతే ఇవ్వాలో అది ఇచ్చేసారన్న. నిజంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఎలివేషన్ షాట్ వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ కానీ వేరే లెవెల్ అనిపించింది. బట్ స్టోరీలో కొత్తదనం ఉంటే బాగుండేదేమో అనిపించింది, అంటే న్యూట్రల్ స్టోరీ లాగా ప్రతి పండగకు వచ్చే స్టోరీ లాగే అనిపించింది నాకు. కొత్తగా ఏదో క్యారెక్టర్లు మార్చారు, థీమ్ మార్చారు తప్ప పెద్ద కొత్త స్టోరీ అని అనిపించలేదు. ఇంకోటి కొన్ని కొన్ని సీన్లలో కొంచెం బోర్ కొట్టించడం, కొన్ని సీన్లు పర్టికులర్గా కొన్ని సీన్లు ఏదైతే ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో సేమ్ సీనరీ వచ్చేయడం థియేటర్లో, అవి మిగిలిచ్చి మిగతా సినిమా అంతా ఓకే పర్లేదు. ప్రతి పండక్కి ఇలాంటి సినిమా వస్తుంది, థియేటర్కి వెళ్ళండి, థియేటర్లో మాత్రమే సినిమా చూడండి, సపోర్ట్ చేయండి. అందరికీ హ్యాపీ పొంగల్, థ్యాంక్ యూ.